Very good, Tali Sonkar. That is a very good ball. God bless you. Two batches. Very good. Very good. Next, Joshua, Mercy, Prakash, Pramila, Joseph. Okay, Bhavana. Very good. Nana, బా చేశారు కుటి అబ్సెంట్ ఓకే తల్లి అబ్సెంట్ కదా మనకి గ్రూప్ లో మన వాట్సాప్ గ్రూప్ లో అడిగితే మెమరీ బస్ చెప్తాం కదా అదన్న రాయి తల్లి ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి సుష్మా Priscilla and Persis Rohini. Very good, Tali Priscilla. Very good. Very good. Very good, Tali. Priscilla. Very good. Joshua and Jacinta. Nana, me camera baled Nana, Adanga bedendi. Okay, Allah unchandi. Very good, Nana. Very good. Jacinta. Next, Ruth and Joy. Very good. Joy. Ain chestunnanu Joy. Chudu nee work nu chupichu Joy. Hello Joy. Bonnava. Chaala baa chesa Joy. Chudu okka saari maatladu nu okka saari maatladu Joy. హాయ్ జాయ్ ప్రైజ్ కలర్ చెప్పు ప్రైజ్ కలర్ ఏడుస్తున్నావా నిమ్మక్క ప్రైజ్ కలర్ చెప్పింది నువ్వు జాయ్కి ప్రైజ్ ఎందుకు జాయ్ డల్ గా కనిపించాడు అందుకే జాయ్కి నిమ్మక్క సర్ప్రైజ్ కావాలక్క ఓ జాయ్ తప్పనిసరిగా రేపు చూపిస్తాను నీకు సర్ప్రైజ్ సరేనా జాయిన్ అవుతా ఉండాలి నువ్వు జాయిన్ అవుతా ఉన్నాడు అన్న అందులో ఏడుస్తావు ఒక సర్ప్రైజ్ తెచ్చాను జాయ్ చూపిస్తాను నవ్వుతా ఉండాలి ఎప్పుడు నవ్వుతూ ఉంటేనే చాలా బాగుంది నీకు వచ్చిన వాకింగ్ చెప్పండి చాలా బాగుంది జాయ్ నువ్వు వాకింగ్ చెప్పమ్మ ఒకసారి నువ్వు చెప్పు వాకింగ్ చెప్పు వెరీ గుడ్ అప్పుడు కొట్టుకోండి అందరు వెరీ గుడ్ ఓకే అమ్మ బ్లెస్ సుష్మా నానా ఏం చేయాలి నీ వీడియో ఆఫ్ లో ఉంది నానా ఓకే ఇప్పుడు కనిపిస్తుంది చూపించు హోంవర్క్ వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది
వెరీ గుడ్ తల్లి సార్ ఈరోజు వచ్చారా సరే ఏం కాదు నాన్న రోజు తల్లి ప్రైజ్ లో అన్నానా ఇవాళే కొత్తగా వచ్చారా నాన్నా అరే సుష్మా ఏమన్నా ఓకే వెరీ గుడ్ తల్లి నాన్న నీ పేరేనా సలీనా జోసెఫిన్ నా పేరే ఆంటీ ఓకే వెరీ గుడ్ తల్లి సుష్మా సారీ నాకు స్పాట్లైట్ చేసాను చూడు స్పాట్లైట్ Sharon, very good, Tali Sharon. Bache so very good. Shiloni Josh. Very good, Nana. Shiloni needed you pinch Tali. వెరీ గుడ్ విద్యాసాగర్ అండ్ మహిమ హ్యాండ్ రైజ్ చేశారు ఒకసారి అన్మ్యూట్ చేయండి హ్యాండ్ రైజ్ చేశాడు రా చెప్పునా ఒకసారి మ్యూట్ మెమరీ వర్స్ రాసావు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ బాగా చేసావు నాన్న వెరీ గుడ్ నాన్న ఇంకా ఎవరన్నా మీ వర్క్ చేసి మేము ఒకవేళ చెక్ చేయకపోతే ఒకసారి మీ హోంవర్క్ ని కెమెరా దగ్గర తీసుకొస్తే మేము మీ హోంవర్క్ చెక్ చేస్తాం చూసాం కదా ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న బాగా చేశారు వెరీ గుడ్ అందరూ మెర్సీ కృప ఓకే ఓకే నాన్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి కొట్టుకోవద్దు నాన్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూపించండి వెరీ గుడ్ నాన్న బాగా చేసావు వెరీ గుడ్ నాన్న సూపర్ బాగా చేసావు తల్లి చూపించు వెరీ గుడ్ తల్లి బాగా చేసావు నెక్స్ట్ రా ఇంకా ఎవరన్నా ఉంటే మీ టీమ్ లో చూపించండి
వెరీ గుడ్ బాగా చేశారు నాన్న వెరీ గుడ్ సూపర్ చేశారు వెరీ గుడ్ ఓరెంజ్ చూపించు నాన్న వెరీ గుడ్ నాన్న ఓరెంజ్ వెరీ గుడ్ నానా బాగా చేసావు వెరీ గుడ్ నానా ఇంకా ఎవరైనా మీ హోంవర్క్స్ చెక్ రాసి ఒకవేళ మేము మీ హోంవర్క్ ని చెక్ చేయకపోతే ఒకసారి మీ వర్క్ చూపించండి మాకు ఒక్క నిమిషం రా మాట్లాడదాం ఒకసారి వీళ్ళది అయిపోయినాక మా మాట్లాడదాం బాగుంది నానా ప్రేమ్ బాగా చేసావు వెరీ గుడ్ చూపించు తల్లి గ్రేసీ అరే స్పాట్ లైట్ మారిపోతుంది జోయల్ అని చేసాను కొట్టుకుంటున్నారు ఒక నిమిషం వాళ్ళు మాట్లాడదాం గ్రేసీ బాగుంది తల్లి వెరీ గుడ్ నాన్న ఒకవేళ చూపించండి ఓకేనా ఓకే ప్రిస్కిల్లా చూపిస్తుందక్క ఓకే చూపించరా యాక్చువల్లీ ప్రిస్కిల్లా చూసాము వెరీ గుడ్ తల్లి ప్రణయ్ వెరీ గుడ్ ప్రణయ్ చూపించు వెరీ గుడ్ నాన్న ప్రణయ్ ఓకే నాన్న అందరిది అయిపోయినట్టే కదా ఇంకా ఎవరివైనా ఉంటే మీ కెమెరా దగ్గర పెట్టండి తల్లి ఈరోపు మీరు చూడండి నాన్న వీళ్ళని ఒకసారి వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం వీళ్ళు అన్మ్యూట్ చేయనా జోయల్ అండ్ జాసన్ నాన్న ఒకసారి మీరు మాట్లాడండి నాన్న వాయిస్ అన్మ్యూట్ చేయరా వీళ్ళది అంకుల్ అంకుల్ వీళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ చేశారు అంకుల్ సో అందుకని స్పాట్ లైట్ చేసాం అంకుల్ అయితే వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళు రిమూవ్ చేసేద్దామా ఏంటి చేద్దాం ఉంటాను అంకుల్ కాకపోతే ఒకసారి చిన్నగా మా చెప్దాం అంకుల్ వీళ్ళకి వాళ్ళు వినరు మన మాట వినరు అంకుల్ ఆశీర్వాదం గారు ఫోన్ చేయండి అమ్మా ఓకే అంకుల్ ఆశీర్వాదం గారు ఫోన్ చేసి రిపోర్ట్ చేయండి ఇలాగా పిల్లలు సరిగ్గా కూర్చోపోతే వీడియో ఆఫ్ చేసేస్తాం చెప్పండి ఎస్ అంకుల్ ఓకే నాకు వాట్సాప్ నెంబర్ అసలు యాడ్ అవ్వట్లేదు చెప్పండి ఒకసారి మళ్ళీ యాడ్ చేస్తాం అక్క ఈ నెంబర్ మీదేనక్క 9550808995 ఓకే ఓకే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను చూడండి అక్క ఓకే ఓకే నెక్స్ట్ నా చాట్స్ డిసేబుల్డ్ అయిపోయింది ఎనేబుల్ అవ్వట్లేదు చాటింగ్ చాటింగ్ ఏమన్నా పిల్లలందరూ మాట్లాడుతున్నారని మేము అనేబుల్ చేసాం అక్క మీకు ఏమైనా అవసరం అయితే మాకు ఒకసారి మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మేము మీతో మాట్లాడతాం అక్క ఆహా ఓకే ఓకే అదే దాని గురించే ఇది యాడ్ అవ్వట్లేదు అనేసి పెడదామని నెట్ లోని సరే ఓకే సునీలక్క మరి పిల్లలందరూ హోంవర్క్ చేస్తారు కదా పిల్లల కోసం ఏ క్లాప్స్ కొడదాం పిల్లల కోసమా మా పిల్లల కోసం ఏ క్లాప్స్ కొడదాం వాళ్ళని అడుగుదాం పిల్లలు ఏ క్లాప్స్ కొడదాం ఈరోజు సుష్మా చెప్పండి ఓకే పిల్లలు
మీరు చాలా 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 బాగా తీసుకొచ్చారు, చాలా నీట్ గా కూర్చున్నారు, చాలా బాగున్నారు. అందుకోసం మీకోసం మీకు మంచి క్లాప్స్ తీసుకొచ్చాను. సరేనా? ఏం చేద్దామంటే ఫస్ట్ మీరు క్యాంప్ మరి ఇక్కడ వచ్చినప్పుడు అన్ని ఫ్రెష్ అయిపోయి నీట్ గా అద్దం ముందుకు వెళ్ళి ఒకసారి చూస్తాం, మరి వస్తారు కదా పిల్లలు. అదా ఫైనల్ గా మనం ఏం చేస్తాం, చక్కగా పౌడర్ రాసుకొని వచ్చి కూర్చుంటాం కదా దేవుని సన్నిధిలో. ఫ్రెష్ అయిపోయిన బైబిల్ పట్టుకొని వస్తాం. అయితే ఇప్పుడు మీరు చేసింది చాలా చాలా బాగుంది పిల్లలు. ఒకసారి నేను చేస్తాను, మీరు చూడండి, తర్వాత అందరం కలిసి చేద్దాం. సరేనా? ఇది నా చేతిలో పౌడర్ టిన్ ఉంది పిల్లలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పిల్లలు బాగున్నారు, చాలా బాగున్నారు పిల్లలు. మరొకసారి చేద్దామా, మీ చేతిలో పౌడర్ టిన్ ఉందా? ఏం పౌడర్ మీకు ఇష్టం? పాండ్స్ ఇష్టమా? ఏది ఇష్టం మీకు? పట్టుకోండి, అందుకని మీ పౌడర్ టిన్ పట్టుకోండి. రెడీ? కౌంట్ చేయండి, చేతిలో వేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పిల్లలు మరొకసారి అందరం కలిసి చేద్దామా? బ్లెస్ అక్క, నువ్వు పౌడర్ రాసుకోలేదు ఎంత అక్క? పిల్లలు ఎంత బాగున్నారో, మీరు చాలా బాగున్నారు, అందంగా కూర్చున్నారు, చాలా బాగా హోంవర్క్ చేశారు, అందుకే మీ దగ్గరకు మేము వచ్చేసాం. మరొకసారి అందరు పౌడర్ టిన్ పట్టుకోండి. విద్యాసాగర్, ఓకే, రెడీ? 1, 2 అంటే 1, 2 అంటే ఏంటి, చప్పట్లు కొట్టడం కాదు ఇక్కడ, పౌడర్ ఎలాగ అంటాం కదా మనం, అదే అనమాట. ఓకే, వెళ్ళాలి కానీ రాస్తాం కదా, అందుకని రెడీ రెడీ స్టార్ట్ గో. 8, 9, 10. చాలా చాలా మెరిసిపోతున్నారు పిల్లలు, చాలా బాగున్నారు మీరు. హోంవర్క్ ఓకే, వెరీ గుడ్ తల్లి, స్టైలీ బాగా చేసావు నాన్న, వెరీ గుడ్, సూపర్. మిలోని, వెరీ గుడ్ తల్లి, మిలోని బాగా చేసావు, వెరీ గుడ్, సూపర్, బాగా చేసావు నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. ఓకే, ఇంకెవరైనా చూపించకపోతే చెప్పండి, స్పాట్లైట్ ఆన్ చేస్తాము. ఓకేనా? ఓకే, ఇందాక జాయ్ అడిగాడు సర్ప్రైజ్ కోసము. ఇంకా చాలా మంది బుడి బుడి పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, సర్ప్రైజ్ అంది, బ్లెస్ అక్క ఎవరిని తీసుకొస్తుంది, ఎవరు వస్తున్నారు చెప్తాను, చెప్తాను మాకు ఈరోజు సర్ప్రైజ్. చెప్తాను ఎక్కడి నుంచి వస్తున్నారు తెలుసా, పైన ఎగ్గురుకుంటూ వస్తున్నారు పిల్లలు, రెడీగా ఉండండి, ఆలోచించండి ఎవరున్నారు, ఎవరు మీకు తెలిసిన వరకు ఎగురుకుంటే ఎవరెవరు వస్తారు చెప్పండి. వస్తారు పిల్లలు, వస్తున్నారు, రెడీగా ఉండండి, కదలకూడదు. జాయ్, జాయ్, ఇంకా మహిమ, ఇంకా గుడి గుడి పిల్లలు, మీరు అందరు వెయిట్ చేస్తున్నారు కదా, వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు, రండి. ఒకసారి ఫోన్ చేస్తాను, హ్యాండ్ ఫోన్ ఫోన్ చేయక్క, చాలా ఫాస్ట్. హలో, హలో సార్, ఎక్కడున్నారు? త్వరగా రావాలి, త్వరగా రావాలి, మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. చేశారు పిల్లలు, ఎవరు పిల్లలు, అర్థమైందా ఎవరు? అందరికి అర్థమైతే థమ్స్ అప్ చూపించండి. చూసావా అక్క, అందరూ కనిపెట్టేశారు, పిల్లలు భలే షాక్ గా ఉన్నారు, వెరీ గుడ్. ఓకే, మరి ఏంటి సార్, మీ ఫేస్ మాకేం కనిపించట్లేదు, ఎక్కడున్నారు? ఓ, పిల్లల కోసం మీరు చాలా దూరం నుంచి వచ్చారు అనుకుంటున్నాము, ఒకసారి కనిపించండి సార్ మా పిల్లలకి. ఓ, వస్తారా? ఓకే ఓకే, ¶¶
సార్ ఎగిరిపోకండి సార్ కింద పడిపోతారు త్వరగా రండి మాకు కనిపించండి ఎగిరిపోతారే ప్రైజ్ లార్డ్ సార్ బాగున్నారా అరే మీరు గాల్లో భలే ఎగురుతున్నారే వావ్ ఇలా కనిపించా వెళ్ళిపోతున్నారే అయ్యో మేము మీతో మాట్లాడాలి అనుకుంటున్నాం మా పిల్లలందరూ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు ఒకసారి ఇలా రండి మా జాయ్ అయితే ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాడు మీకోసం అద్దుకోండి చూడండి ఎంత చక్కగా నవ్వుతున్నాడు హాయ్ పిల్లలు పిల్లలు హాయ్ చెప్పండి హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ నేనే మీ బ్యాట్మ్యాన్ బ్యాట్మ్యాన్ ఎక్కడుంటే సేఫ్టీ అక్కడ ఉంటుంది అందరికి గుడ్ మార్నింగ్ ప్రపంచం అంతా మాలాంటి సూపర్ హీరోస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మాలాంటి సూపర్ హీరోస్ ఉండడం వల్ల ప్రపంచం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు పిల్లలందరూ మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు చాలా థ్యాంక్స్ నువ్వు ఎక్కడి నుంచో వస్తున్నావు ఎన్నెన్నో గొప్ప పనులు చేస్తున్నావు దేవుడు మాకు ఇంత మంచి శక్తిని మాకు ఉందంటే చూడండి మేము ప్రజలు ఎంత బాగా కాపాడగలుగుతున్నాము ఓకే పిల్లలు మళ్ళీ వస్తాను అయ్యో ఈయన ఎక్కడ దొరికారు వెంటనే వెళ్ళిపోతున్నారు ఏంట అక్క ఎవరిని తీసుకొచ్చావు అక్క నువ్వు ఈ బ్యాట్మెన్ ఏంటో అసలు ఉన్నట్లేదు అక్క దగ్గర మా ప్రజలకు కష్టం కలిగిస్తే బ్యాట్మెన్ అక్కడ ఉంటాడు ఖచ్చితంగా ప్రజల్ని ఎంతకాలం కాపాడడం మా బాధ్యత చూడండి ఇప్పుడు ఈ చిన్న పసిపాపని బ్యాట్మెన్ కాపాడగలిగాడు చెప్పండి మీకు ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బ్యాట్మెన్ అని పిలంగానే బ్యాట్మెన్ వచ్చి మీకు సహాయం చేయగలడు ఎంతో సంతోషంగా నేను ఫీల్ అవుతుంటాను పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏం చేస్తాను నేను బ్యాట్మెన్ గారు నిజంగా మీకు ఎలా తెలిసింది పిల్ల ఆపదలో ఉందని నాకు సెన్సస్ అని ఉంటాయన్నమాట పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కడ ఆపద ఉన్నా ఈ బ్యాట్మెన్ కి తెలుస్తుంది అక్కడ వెంటనే వచ్చి వాళ్ళని కాపాడుతాడు నిజంగానా చాలా చాలా సంతోషం అయితే మీరు కాపాడిన ప్రతి ఒక్కరూ ఆపదలో నుంచి కాపాడారు కదా కాపాడండి చాలా సంతోషం అయితే మరి మీకు సంతోషాన్ని ఇస్తుందా ఇది ఇలా చేయడం నాకు పిల్లల్ని కాపాడడం కానీ పెద్దల్ని కాపాడడం కానీ ఇష్టం కానీ నాకు మాత్రం మనశ్శాంతి కానీ లేదంటే సంతోషం కానీ ఉండట్లేదు అది ఎందుకు కారణం దానికి కారణం ఏంటో తెలియట్లేదు నాకు తెలుసు దీని కారణం ఏంటో చెప్పమంటారా చెప్పండి మీరు అన్ని మంచి పనులు చేస్తున్నారు అందరిని కాపాడుతున్నారు కానీ మీకు మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటంటే మీరు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు మీరు యేసుక్రీస్తుని సొంత మీకు తెలుసా జీసస్ క్రైస్ట్ ఉన్నారు ఆయన మన కోసం మన పాపాల అన్నిటి కోసం ఆయన ఈ లోకానికి వచ్చారు మన పాపాలు అన్ని మోసుకెళ్ళిపోయారు సిలువ మీద దానిలోనే మనకి రక్షణ ఉంది నిజంగా అందులో అది మీరు నమ్మి రక్షణ పొందితే మీకు నిత్య శాంతి వస్తుంది నిత్య జీవం కూడా వస్తుంది బ్యాట్మెన్ గారు మీరు నాకు తెలియదు ఈరోజు నేను నా శక్తి మీద ఆధారపడ్డాను కానీ అయ్యో దేవుడు అనేవాడు కూడా నాకు తెలియదు మీరు దేవుని శక్తి మీద ఆధారపడితే దీనికన్నా డబుల్ రేటు మీరు హెల్ప్ చేయగలరు అయితే మీరు ఇప్పుడు ఈ సాయం చేస్తున్నారు కదా ఈ లోకంలో ఇదంతా మీకు ఈ లోకంలోని వరకే సరిపోతుంది ఇది మీకు నిత్య జీవాన్ని
బాగా అందంగా ఉంటే జీవ కిరీటాన్ని మీకు ఇవ్వలేదు తెలుసా మీకు. అవునా? అయితే ఇంతవరకు నేను చేసిందంతా వృధా అయిపోయినట్టేనా, వేస్ట్ అయిపోయినట్టేనా? అయితే ఈ లోకంలో పనిచేస్తుంది కానీ మీకు ఇది పరలోకానికి వెళ్ళడానికి సహాయం చేయదు బ్యాట్మెన్ గారు. పరలోకమా? పరలోకం కూడా ఉంటుంది. ఇంకా పరలోకం కూడా ఉంటుంది. అయ్యో మీకు ఇంతవరకు తెలియలేదే, మా పిల్లలకు కూడా తెలుసు. మీరు యేసుక్రీస్తుని నిజమైన సొంత రక్షకుడిగా అంగీకరించండి, ఆ తర్వాత మీరు యేసు నామంలో ఈ హెల్ప్ అంతా చేస్తే గనుక మీకు దేవుడు గొప్ప బహుమానం ఇస్తారు బ్యాట్మెన్ గారు. చేస్తారా? ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాను. ఇంతవరకు నా శక్తి మీద ఆధారపడ్డాను కానీ మనశ్శాంతి లేదు. ఇప్పటి నుంచి నువ్వు పరిచయం చేసిన ఆ దేవుడి మీద ఆధారపడి ప్రజలకు సహాయం చేస్తాను. చాలా థ్యాంక్స్. చాలా సంతోషం. మా పిల్లలు కూడా ఒక మాట చెప్పండి. ఖచ్చితంగా పిల్లలు వినండి, ఇన్ని రోజులు నేను నా బలం మీదే ఆధారపడ్డాను. నాలాంటి మంది ఎంతో మంది సూపర్ హీరోస్ ఇంకా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి మీద ఆధారపడుతున్నారు. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడని మాకు తెలియదు. అతని మీద ఆధారపడితే ఇంకా బాగా మనశ్శాంతిగా ఉండగలమని, ప్రజలు ఇంకా బాగా కాపాడగలమని నాకు అసలు తెలియదు. కాబట్టి ఈరోజు నేను తెలుసుకున్నాను, నాతో పాటే మా సూపర్ హీరోస్ ఇంకా ఉన్నారో వాళ్ళందరికీ నేను పరిచయం చేస్తాను మన యేసు ప్రభుని. నేటి నుంచి నేను కూడా యేసు ప్రభుని అంగీకరిస్తాను. యేసయ్య నామంలోనే ప్రతి పని కూడా నేను చేస్తాను. ఎవరికి హెల్ప్ చేయాలన్నా కానీ యేసయ్య నామంలోనే చేస్తాను. ఈరోజు నుంచి మీరు కూడా అదే చేయండి. మీ ఫ్రెండ్స్ కి సహాయం చేయాలన్నా యేసయ్య నామంలోనే మీరు సహాయం చేయండి. ఓకే రైట్ పిల్లలు, చాలా థ్యాంక్స్ పిల్లలు. సంతోషం బ్యాట్మెన్ గారు, ఈ రోజు మీరు మా సండే స్కూల్ కి వచ్చారు, చాలా విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నాను. పిల్లలు మళ్ళీ బ్యాట్మెన్ గారు మళ్ళీ వస్తారా? మీరు ఖచ్చితంగా మళ్ళీ వస్తాను తల్లి, ఉంటాను. బాయ్. బాయ్ చెప్పండి. మళ్ళీ ఎగిరిపోతున్నారు. అయ్యో జాయ్, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, వెళ్ళిపోతున్నారు. బాయ్. ఓకే బాయ్ బాయ్ పిల్లలు, బాయ్. ఆ జాయ్ బాయ్ చెప్పరా బ్యాట్మెన్ గారు, మా జాయ్ బాయ్ చెప్పండి. ఇంకా చాలా మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ మా సూపర్ హీరోస్ తో వస్తాను, వాళ్ళందరికి దేవుని పరిచయం చేసి తీసుకొస్తాను. బాయ్ పిల్లలు, బాయ్. అమ్మయ్యా పిల్లలు, ఈ రోజు ఒక సూపర్ హీరోకి మనం దేవుని పరిచయం చేసాం కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా సంతోషంగా ఉందా? ఎంత మంది సంతోషంగా ఉన్నారు చెప్పండి. చాలా సంతోషంగా ఉన్నాను. జాయ్ చూడండి ఒకసారి ఎంత సంతోషంగా ఉన్నారు. జాయ్ హ్యాపీయా నువ్వు? ఇంకా చాలా మంది సూపర్ హీరోస్ తో వస్తారంట బ్యాట్మెన్, రెడీగా ఉండండి. ఓకేనా? సరే, ఒక ప్రేయర్ చేసుకొని మనం మెసేజ్ లోకి లెసన్ విందాం. ఓకేనా? ఓకే నిమ్మక్క, ప్రేయర్ చేయండాక లెసన్ లోకి వెళ్ళిపోదాం. చెప్పమ్మా, ప్రేయర్ చేయండాక లెసన్ స్టార్ట్ చేస్తాం. ఆశీర్వాదాలకు కారణభూతుల, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ఇంతవరకు తండ్రి మీరు మాకు తోడుగా ఉన్న తండ్రి, మీకు స్తోత్రం. మీ వాక్యం నేర్చుకోవచ్చుండగా చెప్తున్న శ్యామక్కను బట్టి నీ సన్నిధి అప్పగించుకుంటున్నాం ప్రభు. నీ స్త్రీ చక్కని మరుగుపరచండి, ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా వాక్యము మేము శ్రద్ధగా వినగలిగే కృపను, చెప్పగలిగే కృపను మీ పరిశుద్ధాత్మ నడిపించుకుని దయచేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని చేస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం పిల్లలు, అందరు చక్కగా కూర్చున్నాం, చేతులు కట్టుకుందాం. ఇంకా ఎటు ఎటు తిరగొద్దు, ఏమి చెయ్యొద్దు, చక్కగా అక్క ఏం చెప్తుందో అది విందాం పిల్లలు, రాసుకుందాం. సరేనా? ఓకే, ప్రైజ్ ద లార్డ్ ఆల్ ఆఫ్ యు. అన్న ప్రైజ్ ద లార్డ్. అన్న మా ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఓకే, మరి మనం ఏబిసిడిలు నేర్చుకుంటున్నాం కదా, చాలా లెటర్స్ అయిపోయినాయి. ఈ రోజు మన లెటర్ క్యూ కదా, గుర్తుందా పిల్లలు? ఓకే, క్యూ క్యూ లెటర్ మనకి ఈ రోజు ఏం చెప్తుందో మనం నేర్చుకుందాం. దానికంటే ముందుగా నేను చిన్న ప్రేయర్ చేస్తా. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభు. మరి ఈ రోజునైనా ఈ సండే స్కూల్కి చేరిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. వాళ్ళు వినబోతున్న ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో మీరు భద్రం చేయండి తండ్రి. చెప్తున్నా నన్ను మరుగుపరిచి నా స్థానంలో మీరుండి బిడ్డలతో మీరు మాట్లాడమని అడగొచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, నేను ఈరోజు వాక్యం కొరకు తీసుకున్న పాఠం నేను చదువుతాను. మీరందరి చేతుల్లో బైబిల్స్ ఉన్నాయి కదా, బైబిల్స్ ఉంటే, పెద్ద బైబిల్స్ ఉంటే గనక
పేజ్ నెంబర్ 120 సంఖ్యాకాండం 11వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 31వ వచనం. అంటే పైవి కిందివి అన్నీ మీకు చెప్తాను, కానీ నేను ఇక్కడ చదివేది మన సమయాన్ని బట్టి కొంచెం చదువుతున్నా. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి ఊరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడచేసెను. దేవుడి వాక్యాన్ని మన పట్ల మనందరి పట్ల దీవించును గాక. ఓకే, మనం ఈ రోజు నేర్చుకునేది క్యూ. క్యూ ఫర్ ఏం నేర్చుకోబోతున్నాం మనం చూద్దాం. పిల్లలు, మనం ఒక్కొక్క లెసన్ మనం నేర్చుకుంటున్నాం, మన నోట్స్ లో మనం రాసుకుంటున్నాం. కాబట్టి ఈ అన్ని విషయాల్ని మీరు రాసుకుంటూ ఉండండి. ఇప్పుడు చెప్పే విషయాలు కూడా మీరు రాసుకోండి. 1 మినిట్. ఓకే పిల్లలు, అప్పుడే గీసేస్తున్నారు. ఓకే, ఇక్కడ నేను క్యూ ఫర్ క్వైల్స్ అని రాశాను. స్పెల్లింగ్ మీకు అందరికి కనిపిస్తుందా? హలో బ్లెస్సీ, వినిపిస్తుందా? ఓకే అమ్మా, అది డిసేబుల్ చేయండి అమ్మా, డిసేబుల్ చేసానన్న. మళ్ళీ అయితే చేసానన్న, ఈ లోపే వాళ్ళు చేసానన్న. మీరు యానిటేషన్ నొక్కి క్లియర్ డ్రాయింగ్స్ కొట్టాను అమ్మా. క్లియర్ డ్రాయింగ్స్ యానిటేషన్ నొక్కండి. యానిటేషన్ వెళ్ళి ఇక్కడ ఇది కాదమ్మా, దాంట్లో అది మన జూమ్లో యానిటేషన్ ఉంటుందమ్మా. జూమ్లో యానిటేషన్ ఉంటుంది, అది క్లియర్ అది కొట్టండి ఒకసారి. కొడితే మీకు దాని క్లియర్ డ్రాయింగ్స్ వస్తుంది. పిల్లలు, ఇక్కడ మన క్వైల్స్ స్పెల్లింగ్ చూడండి. QUAILS క్వైల్స్, వాటిని ఇవి మనకి ఒక రకమైన బర్డ్స్. బర్డ్స్ లో చాలా రకాలు ఉన్నాయి, మనం టెక్స్ట్ బుక్స్ లో నేర్చుకుంటూ ఉంటాం స్కూల్స్ లో, అలాగే డిస్కవరీ ఛానల్స్ వాటిల్లో చూస్తూ ఉంటాం, జియోగ్రఫికల్ ఛానల్స్ లో చూస్తూ ఉంటాం కదా. పిల్లలు, మనం ఇక్కడ ఒక రకమైన కొత్త బర్డ్స్ ని మనం చూడబోతున్నాం. అంటే మనకి క్రొత్త, అవి క్రొత్తవి కాదు. వాటిల్ని తెలుగులో పూరేడు, ఒకటి అయితే పూరేడు అంటాం, ఎక్కువ ఉంటే గనక పూరేళ్ళు అని అంటాం అనమాట. పిల్లలు, పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. ఓకే, అయితే ఇగో ఇప్పుడు చూడండి, మన ఎదురుగా ఉన్నాయి క్వైల్స్. అంటే కొన్ని రకాల దీనిలో మేల్ ఫీమేల్ బర్డ్స్ మనం చూస్తున్నాం, అన్ని క్వైల్సే. వీటి ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. వీటిని ఎందుకు నేను ఇంతగా చూపిస్తున్నాను అనేది మీకు నెక్స్ట్ లెసన్ లో మీకు అర్థమవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఈ క్వైల్స్ ను గుర్తుంచుకుందాం. మీరు స్పెల్లింగ్ గుర్తుంచుకోండి, అలాగే తెలుగు వర్డ్ పూరేడు, ఎక్కువ ఉంటే పూరేళ్ళు. ఓకే, మనం ఇది సంఖ్యాకాండం నుంచి చదివాం, 11వ అధ్యాయం 31వ వచనం. అయితే ఇప్పుడు వీటి గురించి చూద్దాం. ఇక్కడ మనకి మోషే గారు ఉన్నారు. ఈయన మనకి తెలుసు కదా, మనం ఇంతకు ముందు లెసన్స్ లో చాలా వాటిల్లో నేర్చుకున్నాం. అయితే ఆయన ఇస్రాయేలు జనాంగాన్ని నడిపించారని మనం తెలుసుకున్నాం కదా. ఆయన ఇస్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు ఇస్రాయేల్ జనంగా నడిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఆకలైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, వాళ్ళకి నీళ్లు కావాలంటే మోషే గారు దేవుని దగ్గర మొరపెట్టారు, వాళ్ళకి ఏ అవసరతలు ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరుగా ఎర్ర సముద్రం వచ్చేస్తూ ఉంటే అక్కడి నుంచి తప్పించడం కొరకు, లేకపోతే అక్కడి నుంచి దాటి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా దేవునితో ఆయన మాట్లాడడం జరిగింది. అలాగా ఇస్రాయేల్ జనాంగానికి ఒక లీడర్ గా ఉన్నారన్న విషయం మనకి తెలుసు, మనం ఇంతకు ముందు లెసన్స్ లో చదివాము. అయితే ఇప్పుడు మరలా ఈ మోషే గారు ఏం చేస్తున్నారు, లేకపోతే ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. మోషే గారు ఇస్రాయేల్ జనాంగాన్ని బయటకు తీసుకొని వచ్చినప్పుడు, ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చినప్పుడు మార్గ మధ్యంలో ఎర్ర సముద్రాన్ని మనం దాటడం మనం చూసాం. అలాగే మరి వాళ్ళందరికీ కూడా ఆకలిస్తూ ఉంటది కదా,
ఆకలిస్తూ ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ అడ అరణ్యంలో నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆకలిస్తూ ఉన్నప్పుడు ఈయన వాళ్ళందరి తరపున ప్రార్థన చేస్తున్నారు, ప్రభా దేవా వీళ్ళందరినీ తీసుకొచ్చేసాం ఏంటి మరి వీళ్ళకి ఆకలిస్తుంది అని. అంటే దేవుడు ఎంత గొప్పడంటే ఏమీ లేని శూన్యంలో నుంచి అంటే ఆకాశంలో నుంచి ప్రజలందరికీ కూడా మన్నా కురిపించారు. అలాగే వాళ్ళకి రోజు మన్నా చక్కటి ఆహారం వాళ్ళు తినేవారు అనమాట, దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళు తినగలిగారు. అలాగే దాహం వేస్తూ ఉన్నప్పుడు అయ్యో ప్రభువా వీళ్ళందరికీ దాహం వేస్తుంది అని అంటే నీళ్ళని బండ నుంచి రప్పించిన గొప్ప దేవుడు మన దేవుడు. సరే ఇక్కడ ఇక్కడ చూడండి మన్నా ఏర్పుకుంటూ ఉన్నారు వీళ్ళు ప్రతిరోజు కూడా. వీళ్ళ మన్నా పొద్దున్నే లేచేసరికి వాళ్ళు గుడారాల నుంచి వాళ్ళు బయటకు వచ్చి ఇలా మన్నాని ఏరుకుంటూ వాళ్ళు కడుపు నిండా తింటూ ఉండేవారు. అలాగే ఈ వీళ్ళు మన్నా తిన్నారు చాలా కాలం, కానీ వీళ్ళకి ఏమైందంటే మాకు ఎంతసేపు మన్నాయేనా మేము ఇంకా వేరే వేరే ఆహారాలు ఏమి తినొద్దా, మేము అక్కడే ఐగుప్తులో ఉంటే అన్ని తినేవాళ్ళం చేపలు మాంసం రొయ్యలు ఇవన్నీ తినేవాళ్ళం, ఇక్కడ మాకు లేదు అని చెప్పేసి మోషే గారి దగ్గర వాళ్ళు సనగటం మొదలు పెట్టారు, అడగటం మొదలు పెట్టారు అన్నమాట. అయితే దేవుడు వెళ్ళాడు. అప్పుడు మోషే గారు అన్నారు ఓ మీకు మాంసమే కదా కావాలి, అయితే ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడు మీకు అని చెప్పేసి ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు 5 రోజులు కాదు 10 రోజులు కాదు 20 రోజులు కాదు నెల రోజులు అంటే 30 రోజులు 30 డేస్ మీరు ఖచ్చితంగా హ్యాపీగా తింటారు, ఇంకా మాకొద్దు బాబోయ్ అనే వరకు కూడా మీరు తింటారు అని చెప్పి మోషే చాలా ధైర్యంగా చెప్పాడు. ఎందుకు చెప్పగలిగాడు అని అంటే దేవునితో మోషేకున్న సంబంధం. మనం మొన్న లెసన్ లో కూడా ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి దేవునితో ముఖాముఖిగా ఇంతవరకు ఎవరు మాట్లాడగలిగారంటే మోషే అని చెప్పుకున్నాం కదా పిల్లలు. అందుకని మోషే దేవుని ఉద్దేశాలు ఎరిగిన వాడు కాబట్టి దేవుడు ఏ అవసరాన్నైనా తీరుస్తాడని తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా చెప్పాడు. కింద మీకు 6 లక్షలు అనేది కనిపిస్తుందా, 600,000 మనం బైబిల్లో చూస్తే ఈ విధంగా ఉంది. 6 లక్షల కాల్బలం వాళ్ళు పాదచారులే ఎంతమంది ఉన్నారు అని అంటే 6 లక్షల మంది ఉన్నారు. 6 లక్షల మందికి మోషే గారు చాలా ధైర్యంగా ఎన్వి పెట్టడానికి రెడీ అయ్యారు. సరే దేవుడి దగ్గరకు వచ్చాడు, ప్రభు వాళ్ళందరు కూడా మన్నా ఇంకా సరి బోర్ కొట్టిస్తుందంట, వాళ్ళకి కక్కలు ముక్కలు కావాలంట మాంసం కావాలంట మన వాళ్ళందరికీ అని చెప్పి చక్కగా వెళ్ళి అడిగాడు. అడిగితే దేవుడికి మోషే అంటే చాలా ఇష్టం, మనం అంటే చాలా ఇష్టం, ఇస్రాయేల్ ప్రజలంటే చాలా ఇష్టం కాబట్టి అరే గీతు కాబట్టి ఏం జరిగిందంటే దేవుని యొక్క ఆలోచనతోటి మోషే యొక్క మాటలన్నీ కూడా మోషే ఇక్కడ దేవునితో చెప్పినప్పుడు చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడంటే సరే ఇస్రాయేల్ పెద్దలందరిలో నుంచి కూడా ఒక 70 మందిని తీసుకుంట్రా అని చెప్పారు. ఒక 70 మందిని తీసుకొనిరా పెద్దలందరిలోంచి ఇస్రాయేల్ వాళ్ళందరిలోంచి పెద్దల్ని తీసుకొనిరా అంటే వాళ్ళందరినీ కూడా సమకూర్చాడు. మీ అందరిలో మీరందరూ కూడా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఒక 70 మంది రమ్మంటున్నాడు, దేవుడే పిలుస్తున్నాడు, మీరు రెండు అక్కడికి అప్పుడు మాంసం ఇస్తాడంట దేవుడు అని చెప్పేసి చెప్పేసరికి వాళ్ళలోంచి 70 మంది ఇస్రాయేల్ జనాంగంలో నుంచి వచ్చారనమాట. ఎంతమంది ఉన్నారు యాక్చువల్గా అక్కడ 6 లక్షల పైనే ఉన్నారు. అయితే 6 లక్షలు కాల్బలంలో నుంచి 6 లక్షల పాదచారుల్లో నుంచి ఇంత 70 మందిని దేవుడు ఇక్కడికి పిలిపించాడు. ఎక్కడికి వచ్చారు అంటే వీళ్ళందరూ పాలెం దగ్గరకు వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత దేవుడు అక్కడ ఒక మేఘంలాగా కనిపించాడు. చూడండి వాళ్ళకి పైన కనిపిస్తా ఉంది ఒక మేఘంలాగా, వాళ్ళందరూ చూడలేకపోతారు. చూడండి పిల్లలు దేవుడు ఎంత గొప్పవాడు, ఎవరిని ఆయన శక్తి చాలా గొప్పది కానీ ఎవరికి ఎలా కనిపించాలో ఎవరితో నేను ఎలా మాట్లాడాలో అనేది దేవుడు మనల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ మనం ఎంతవరకు అయితే మనం తట్టుకోగలమో ఆ రీతిలో దేవుడు మనకి కనిపిస్తూ ఉంటాడు, లేకపోతే కొంతమంది ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ మోషే 70 మందిని తీసుకొచ్చాడు, దేవుని మాట మీద తీసుకొచ్చాడు. సో ఈ 70 మంది మోషే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు మేఘంలాగా వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మీకు ఆహారాన్ని ఇస్తాను అని. సరే దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి వచ్చిందర్రా. చూడండి ఒక గాలి, ఆ గాలిలో సముద్రం మీద నుంచి పూరేలు క్వైల్స్ వచ్చేసినాయి. చూడండి యెహోవా ఏమీ లేకపోయినా కూడా అన్ని మన కొరకు
సృజించాడు మనం చూసాము. మొదటి రోజు ఏం చేశాడు, రెండో రోజు, అలా 6 రోజులు ఏం చేశాడు దేవుడు మనం చూస్తూ ఉన్నాం. ఇలాగా మనకు కావాల్సిన సమస్తాన్ని బండలో నుంచి నీళ్లు రప్పించగల దేవుడు, ఆకాశంలో నుంచి మన్నాన్ని కురిపించి మనకు ఆహారాన్ని సమకూర్చే దేవుడు. అలాగే ఇక్కడ వీళ్ళందరూ కూడా మాకు మాంసం తినాలని ఉంది అని అనుకున్నప్పుడు ఈ మాంసాన్ని దేవుడు వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి చాలా ఇష్టపడ్డారనమాట. ఓకే అని చెప్పేసి ఎప్పుడైతే యెహోవా సన్నిధి నుంచి, విండ్ ఫ్రమ్ ది లార్డ్, అక్కడి నుంచి ఒక గాలి వచ్చింది, ఆ గాలితో పాటు ఏమొచ్చింది అని అంటే వాళ్ళందరికీ కూడా పూరేళ్ళు వచ్చినాయి. అక్కడ చూడండి పిల్లలు, మనకి అవసరత ఏమున్నా సరే దేవుడు అవసరతను తీర్చడానికి చాలా సిద్ధంగా ఉన్నారు, కానీ మనం అడగాలి. అలాగే అవసరం లేని కూడా అడుగుతూ ఉంటాం మనం, అప్పుడేసే కోపం వస్తుంది. ఇప్పుడు మనందరికీ బెంచ్ కార్ కావాలి, లేకపోతే 10 స్టేట్స్ గల బిల్డింగ్ కావాలి, లేకపోతే నేను ఇప్పటికీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని అయిపోవాలి, లేకపోతే మినిస్టర్ని అయిపోవాలి, అవన్నీ మనం అడగకూడదు దేవుణ్ణి. ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో, మనం ఎంతవరకు అడగాలో, ఎంతవరకు దేవుని చిత్తమో అంతవరకే అడిగితే దేవునికి మనకి మంచి సంబంధం ఉంటుంది. లేని వాటిని, అక్కర్లేని వాటిల్ని, మనకి కాని వాటిల్ని మనం అడిగితే కనుక దేవుడు దానికి ఇష్టపడ్డు, మనకి ఇవ్వడు కూడా. కాబట్టి నేను ఇప్పుడు బెంచ్ కార్ కావాలి, నాకు రేపట్లోగా నాకు గుమ్మంలో బెంచ్ కార్ కావాలి, అక్కడ ఉండాలి అని చెప్పి నేను ప్రార్థన చేశాను అనుకోండి, దేవుడు వింటాడా ఆ ప్రార్థన? నేను చేయటం తప్పు కదా? అది కాబట్టి మనం అవసరతలో కొద్దీ అడిగితే దేవుడు తప్పకుండా మనకి అది అవసరం కాబట్టి ఆయన తగిన కాలమందు తగిన సమయం మందు ఇచ్చే దేవుడు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు అడిగారు, ఇప్పుడు అడిగితే ఎప్పుడో వచ్చే సంవత్సరం ఇస్తానులే అని చెప్పి దేవుడు చెప్పలా. ఓకే, వాళ్ళకి తినాలని ఉంది, నిజంగా వాళ్ళు చాలా రోజులు అయిపోయింది తినేసి, కాబట్టి నేను వాళ్ళకి ఇద్దామని చెప్పి వెంటనే దేవుడు వాళ్ళకి మోషని మోష అడిగిన దాన్ని బట్టి ఇంకా మొత్తం ఆయన చాలా ఇష్టపడి, మనల్ని అందరిని ఆయన అలాగే ఇష్టపడి ప్రతి అవసరత తీరుస్తా ఉన్నారు. నిజం చెప్పాలి అని అంటే మనం ఎప్పుడు కూడా ప్రభు నాకు రేపు అన్నం దయచేయి ప్రభా, రేపు నాకు నీళ్లు కావాలి ప్రభా, రేపొద్దే రేపు పొద్దున్న నాకు పెన్ కావాలి, రేపు పొద్దున్న నాకు నోట్స్ కావాలని ఎప్పుడన్నా అడుగుతున్నామా మనం? లేకపోతే రేపు గాలి కావాలి నాకు, ఇంతసేపు నేను గాలి పీల్చుకుంటాను వేసేయా, మనం ఎప్పుడన్నా అడుగుతున్నామా? అన్ని అడగకుండానే వేసే మనకి ఇస్తా ఉన్నారు, కానీ అడిగితే ఇంకా ఇష్టం అనమాట ఆయనకి. కాబట్టి మన మమ్మీ డాడీలు ఇంట్లో అన్ని మనకి సమకూరుస్తున్నారు. అలానే మనం ఏం అడగకుండా ఉంటామా? మనకు కావాల్సిన అడుగుతూ ఉంటాం కదా పిల్లలు. అలాగే అప్పుడు అడిగినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ది బెస్ట్ మనకి కొనిస్తా ఉంటారు. అలాగే మనము ఏసై మీద ఆధారపడుతూ, ఏసైని చాలా ప్రేమిస్తూ, ఏసై మీదే మనం అన్ని ఆశలు పెట్టుకొని, ఏసై తప్పకుండా నాకు తీరుస్తాడు, నేను ఆయన్నే అడగాలి, నేను మనుషుల్ని అడగకూడదు, ఎవరిని పెద్దోళ్ళు కానీ మమ్మీ డాడీలు ఎవరిని అడగక్కర్లే, నేను ఏసైని మాత్రమే అడిగితే నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఏసై తప్పకుండా నాకు ఇస్తారనే నమ్మకం మనలో కూడా ఉండాలి. అలాగే వీళ్ళ అవసరత ఇక్కడ తీర్చాడు, అందరికీ కూడా కావాల్సినంత అక్కడ ఉంది. ఇంకా చూద్దాం చూడండి, ఇంకా వాళ్ళు ఇస్రాయేలు జనాంగం ఇందాక చెప్పుకున్నాం కదా 6 లాక్స్ ఉన్నారని, అయితే అంత మందికి కూడా మొత్తం చూడండి ఎన్ని పక్షులు కనిపిస్తున్నాయో, ఎన్ని క్వేల్స్ ఉన్నాయో పైన, అవన్నీ పడుతూ ఉన్నాయి కింద, వాళ్ళు ఏరుకుంటూ ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు కావాల్సినవన్ని పట్టుకుంటూ ఉన్నారు. ఇంకా చూద్దాం పిల్లలు, ఇది ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, మనం పైన చదవండి, 2 కిబిట్స్ హై అపాన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్. మనం మోరా అని అంటాం కదా తెలుగులో, మోరా అంటే టాల్ ఫింగర్ నుంచి మో చేతి వరకు, ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇదంతా కలిసి ఇక్కడ వరకు, దీన్ని మోరా అంటాం మనం. అలాగే ఇంగ్లీష్ లో క్యూబిక్, అలాగే 2 క్యూబిక్ అంటే ఇంత, ఇలాంటివి 2 సార్లు మనం భూమి మీద నుంచి ఎత్తితే ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తున ఈ పక్షులన్నీ కూడా వచ్చి పడి అంట. ఎందుకు పడిని అని అంటే దేవుని ఆజ్ఞ అది, దేవుడు వీళ్ళందరికీ ఆహారం ఇవ్వాలని అనుకున్నారు. కాబట్టి అక్కడున్న 6 లక్షల మందికి ఇంకా ఉన్నారు, రథాల మీద గుర్రాల మీద తిరిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా నాయకులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఆహారం కావాలి అని అంటే ఎంత అవసరమో అంత ఆహారాన్ని ఇక్కడ ఇస్రాయేలు జనాంగాన్ని అంతటికి కూడా ఇవ్వటం జరిగింది. దేవుడు ఎంత గొప్పడో చూడండి, ఒకరికి సరిపోయి ఒకరికి సరిపోకుండా, లేకపోతే ముసలోళ్ళు ఎవరు తినద్దు, పిల్లలు ఎవరు తినద్దు, మధ్య వయసులో వాళ్ళే తినండి అని దేవుడు అక్కడ రిస్ట్రిక్షన్ పెట్టలేదు, లేకపోతే 70 మంది మాత్రమే తినండి మిగతా వాళ్ళు తినొద్దు అని రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. దేవుడు ఎంత గొప్పడు అంటే అందరూ సమానమే ఆయనకి, పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా, అందరంటే చాలా ఇష్టం దేవునికి. కాబట్టి ఎవరు అడిగినా కూడా అందరు ఆకలి ఆయన తీరుస్తారు, అందరు అవసరతలు ఆయన
తీరుస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, మన గురించి, మన పక్కన ఉన్న వాళ్ళ గురించి, మనతో ఉన్న వాళ్ళందరి గురించి, మనతో పాటు ఇంకొంతమంది ఎదురుగా ఉండి వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ గురించి అన్ని విషయాలు కూడా మనం దేవునికి చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ తరపున మోషే వెళ్ళి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చాలా సంతోషంగా వీళ్ళకి కావాల్సినంతా కూడా దయచేశారు. కాబట్టి పిల్లలు, మనం కూడా ప్రతి విషయానికి కూడా ఆయన మీద ఆధారపడటం అనేది మనం చెయ్యాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ఈ పూరేళ్లనే ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే, మీకు ఇంతకు ముందు చూపించాను ఇక్కడ, చూద్దాం. చూడండి పిల్లలు, ఈ పూరేళ్ళని ఇవి చాలా ఫ్యాటీగా ఉంటాయంట, చాలా కొవ్వు పట్టి చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయంట. ఇవి ఓన్లీ గింజలు తింటూ ఉంటాయి, వరి గింజలు, గోధుమ గింజలు, ఇంకా ధాన్యాలు ఉంటాయి కదా, చిన్న చిన్న గింజలు తింటూ ఉంటాయి. తర్వాత ఇవి మొత్తం ఏకలన్నీ తీసేసి దాన్ని కట్ చేసి చక్కగా వండితే ఇంకా ఏమి పార్ట్స్ కూడా విడదీయకుండా చక్కగా వండేస్తారు, లోపల వేస్ట్ తీసేసి. అలా అలా వండినప్పుడు అంటే దాని కాళ్ళు కానీ ఆ చక్కటి ఉంటాయి అంటే అనవసరమైన తీసేస్తారు, గోర్లు అలాంటివి తీసేసి ముక్కు తీసేసి అదంతా వండినప్పుడు అసలు తినడానికి చాలా ఆ ఎముకలు కూడా ఆ రీప్స్ కానీ అదంతా కూడా మొత్తం చక్కగా మెత్తగా నలిగిపోతుంది అంట నోట్లో. కాబట్టి అంత ఇంకా దానిలో వేస్టేజ్ కూడా లేకుండా దేవుడు అంత శ్రేష్టమైనవి చాలా ఆరోగ్యం అంట ఇవి తింటే, కాబట్టి చాలా ఆరోగ్యమైనవి చాలా మంచివి దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం అన్ని లక్షల మంది ఉన్నా కూడా దేవుడు ఏమి శ్రేష్టమైనవో ఏమి ఆరోగ్యవంతమైనవో వాటిల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాడు. ఇవి తింటేనంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తిన్నప్పుడు ఇది వాతం చేస్తుంది, ఇది తీస్తే ఇది తింటే జలుబు చేస్తుంది, ఇది తింటే కాళ్ళు ఆగుతాయి, ఇలా ఇలా అనుకుంటాం కదా కొన్ని విషయాల్లో, కొన్ని పదార్థాల విషయాల్లో. ఇక్కడైతే క్వెయిల్స్ విషయంలో అసలు ఆ ప్రాబ్లమే లేదండి. అమ్మా యేసే జీవాహారం, ఆ పాయింట్ లో వెళ్ళిపోండి. అన్నా యేసుక్రీస్తే మనకు జీవాహారానికి ఇవ్వబడ్డాడు. అవునన్నా, కాబట్టి దేవుడు మనకి ఎంత శ్రేష్టమైన ఆహారాన్ని ప్రజలకు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. మనము ఇలాగ ఎదుగుతూ ఉన్నాము, మన అవసరతలు తీరుతా ఉన్నాయి, మనం చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము, కానీ మరి మన కొరకు వచ్చిన యేసయ్యని మనం ఎంతవరకు గమనిస్తూ ఉన్నాము? ఇస్తున్నవన్నీ తినేస్తున్నాం, తాగుతూ ఉన్నాం, కానీ మనం ఎంతవరకు మళ్ళీ ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం? అలాగే ఈ లోకంలో కడుపు నిండా తినేసి హ్యాపీగా పడుకుంటే మనం పరలోక రాజ్యం చేరుకోలేము. కడుపు నిండా దేవుడు ఇస్తున్నాడు, తినేస్తున్నాం, తినేసిన దాన్ని మరలా మనం ఏం చేయాలి? హ్యాపీగా ఆయనకి స్తుతులు చెప్తూ ఉండాలి. అలాగే మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన అధిపతి అన్నమాట. దేవుడు మన పాపాలను క్షమించడం కొరకు యేసు క్రీస్తుని మన కొరకు పంపించారు. ఆయనే మనకి జీవాహారము, అలాగే ఆ జీవ జలం అని కూడా మనం దేవుని గురించి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ మన కొరకు వచ్చి ప్రాణాలు అర్పించిన యేసయ్యకి మనం మన మంచి స్థానాన్ని మనం ఇవ్వగలిగితే గనక దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తూ నడిపిస్తారన్నమాట. కాబట్టి మనము ప్రతి విషయంలో కూడా ఆయనకి స్తుతులు చెల్లించుకుంటూ నాకు నీవే సమస్తం అని చెప్పి మనం ఆయన్ని ఆరాధిస్తూ ఆయనే మనం ప్రథమ స్థానం ఇచ్చి మనం ముందుకు వెళ్ళగలిగితే గనక మన జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయన్నమాట. ఈరోజు మనం కంఠత వాక్యాన్ని చూద్దాము. నేను మళ్ళీ మీకు కొంచెం చెప్తాను లెసన్, మీరు ఒకసారి వాక్యం చూసేయండి. కీర్తనల గ్రంథం 14:5-40 వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. వారు మనవి చేయగా, ఎవరు మనవి చేయగా? అక్కడ ఇశ్రాయేలు జనాంగం మనవి చేశారు. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. ఎంత అంటే అసలు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, ఏకంగా 30 రోజులు అంటే కడుపు ఇంకా తినేసి అయ్యో బాబే మాకొద్దు అనేంత వరకు కూడా దేవుడు వాళ్ళకి ఆహారాన్ని పూరేళ్ళని ఇచ్చాడు అనమాట. ది పీపుల్ ఆస్క్ అండ్ హీ బ్రాట్ క్వేల్స్ అండ్ సాటిస్ఫైడ్ దెమ్ విత్ ది బ్రెడ్ ఆఫ్ హెవెన్. ఆ మన్నాతో వాళ్ళని తృప్తిపరిచాడు, అలాగే పూరేళ్ళనిచ్చి తృప్తిపరిచాడు, నీటినిచ్చి తృప్తిపరిచాడు. అలాగే వాళ్ళకి ఇంకా ఏం చేశాడు, ఎండ వస్తుంటే మేఘాన్ని అడ్డు పెట్టాడు, చీకటి పడుతూ ఉంటే
ఒక స్తంభాన్ని అగ్ని స్తంభాన్ని నిలవబెట్టాడు. మరి అంత జాగ్రత్తలు తీసుకుంటున్న ఈయన మరి మన విషయంలో మనకి దేవుడు ఎంతో కృప చూపిస్తా ఉన్నాడు. అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఈ లోకం ఏది కూడా శాశ్వతమైంది కాదు. కాబట్టి మనం పరలోక రాజ్యం చేరాలి అని అంటే మనకి గురి ఏసయ్య. కాబట్టి ఏసయ్యను మనం గురిగా పెట్టుకొని ఆయనే మనకి జీవాహారం ఈ లోకంలో. ఈ ఆహారాలన్నీ ఎంత ఉన్నా ఏం చేస్తాం, మన ఆత్మకి గనక మనం ఉదయాన్నే బైబిల్ చదివి మనం తృప్తి పడాల, ఆ వాక్యంతో మనం తృప్తి పడగలిగినట్లయితే ఆ దినమంతా కూడా మనకు ఆశీర్వాదమే, మన జీవితం అంతా కూడా మనకి ఆశీర్వాదకరంగానే ఉంటది. కాబట్టి దేవుడు నీ పట్ల నా పట్ల, పిల్లలందరూ విన్నారా, ఇస్రాయేలు జనాంగానికి దేవుడు ఏమిచ్చాడు అని అంటే నీళ్ళు ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు, కూరేళ్ళు ఇచ్చాడు కదా. మరి మనకేమి ఇవ్వలేదా చెప్పండి పిల్లలు, మనకేమి ఇవ్వట్లేదా ఏసయ్యా? ఇప్పుడు ఇచ్చారు కదా జీవాహారం, ఇప్పుడు మనం తినేది ఇదే. మనం ఇప్పుడు తింటున్న ఆహారం ఏంటి? జీవాహారం. మనకి మన లాక్డౌన్ లో మనం ఖాళీగా ఉండుంటే గనక, ఈ సమయం మనం దేవునితో గడపకపోతే గనక, చెత్త అన్ని కూడా సెల్ ఫోన్స్ లో చూస్తూ ఉండేవాళ్ళం కదా. దేవుడు మనల్ని చాలా ప్రేమించి మీరు దారి తప్పిపోకూడదు, మీరు తప్పకుండా పరలోక రాజ్యం చేరాలి అని చెప్పి ఆయన మన గురించి చాలా ప్లాన్, ఆయన ప్లాన్ ప్రకారం మనం ఈ రోజు జీవాహారాన్ని మనం తినగలుగుతున్నాం, జీవజలాన్ని మనం త్రాగలుగుతున్నాం. కాబట్టి దేవుడు ఎంత కృప చూపించాడో చూడండి. ఆ రోజు ఇస్రాయేల్ జనం అంతా ఆ మాంసం తిని, మన్నా తిని, నీళ్లు తాగి చాలా తృప్తి పడ్డారు. ఈ రోజు మనమేం చేయాలి ఏసయ్య? మనకి మాకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నావు ఏసయ్య, బోల్డ్ పాటలు నేర్చుకుంటున్నాం ఏసయ్య, బోల్డ్ కథలు నేర్చుకుంటున్నాం, బోల్డ్ మెమరీ వర్సెస్ నేర్చుకుంటున్నాం, హ్యాండ్ వర్క్ చేస్తున్నాం, హోంవర్క్ చేస్తున్నాం ఏసయ్య, ఇదంతా కూడా నువ్వే మాకు ఇస్తున్నావు, ఇంత గొప్ప టాలెంట్స్ మాకు ఇస్తున్నావు ఏసయ్య, నీకు వందనాలు ఏసయ్య అని చెప్పి మనం కూడా ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మరి ఏసయ్య మన పట్ల ఆయన అంత మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు మన సమయాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టుకోవద్దు. మోషే చూడండి, ఎప్పుడు చూసినా కూడా దేవునితో సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఏ అవసరం ఉన్నా సరే దేవుని దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే, దేవా ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇది ఇలాగా, ఇదేం చేయను అని చెప్పి దేవుణ్ణి అడిగే మోషే ప్రతి పని చేశాడు. కాబట్టి అన్ని లక్షల జనాల్ని కూడా తీసుకొచ్చాడు. మరి మనం కూడా మన చిన్న జీవితం, మనం ఎంతకాలం ఉంటామో తెలీదు కాబట్టి ఈ చిన్న జీవితంలో, ఈ చిన్న ప్రయాణంలో ప్రతి దాన్ని మనం ఏసీకి చెప్పుకోవాలి. ఏసయ్య నేను ఎగ్జామ్కి వెళ్తున్నా, ఏసయ్య నేను బజార్ వెళ్తున్నా, ఏసయ్య నేను వంట చేస్తున్నా, ఏసయ్య నేను ఇంకా ఎవరితో మాట్లాడుతున్నా, అన్ని సమయాల్లో నువ్వు నాతోటిండు, నాతోటిండు, నాతోటిండు అంటే అన్ని కూడా మనం గ్రాండ్ సక్సెస్ అనమాట. ఇంకేది మనకి శోధన మన దగ్గరికి రానివ్వడు దేవుడు. కాబట్టి అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనకి ఏది అవసరం అది అడుగుదాం. ఆరోగ్యం బాగాలేదా దేవుణ్ణి అడుగుదాం. మనకి ఇంట్లో ఆహారం లేదా దేవుణ్ణి అడుగుదాం. మనకుంది, మనకంతా ఉంది, కానీ ఆహారం లేని వాళ్ళు, మనతో తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన చుట్టూ ఉండే రిక్షా పుల్లర్స్, లేకపోతే ఆటో డ్రైవర్స్, లేకపోతే కూలి పనులు చేసుకునే వాళ్ళు, వ్యవసాయం పండించుకునే వాళ్ళు, వీళ్ళందరికీ ఆహారం కొరతగా ఉంది, డబ్బులు కొరతగా ఉన్నాయి. మరి మనకైతే ఉంది, కానీ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి కదా. మోషే ఏం చేశాడు, అంతమంది కొరకు తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి, ప్రతిసారి కూడా మనకి ఎవరు కనిపిస్తే వాళ్ళ గురించి మనం దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉందాం. వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేస్తూ ఏసయ్యతో ఎక్కువసేపు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా పిల్లలు, మీరందరూ రెడీనా? ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారా? చూపించండి మీ థమ్స్అప్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నిజంగా చేయాలి. వెరీ గుడ్. మీరందరూ కూడా ఏసయ్యతో మనం చెప్పుకోవాలి, అయ్యా అదే ఏసయ్య మాకైతే కడుపు నిండా తింటున్నాం ఏసయ్య, మాకు చుట్టూ మాకు కొంచెం దూరంలో ఉన్నారు ఏసయ్య, వాళ్ళకి ఏమీ లేదు ఏసయ్య, వాళ్ళు వండుకోవటానికి కూడా ఏమీ లేదు ఏసయ్య, వాళ్ళ ఇంట్లో జబ్బు పడిన వాళ్ళు ఉన్నారు ఏసయ్య, వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళకి స్వస్థత ఇవ్వేసయ్య అని చెప్పి మనం అడుగుతూ ఉంటే గనక మనం మోసే మాట దేవుడు ఎలా విన్నాడు, మన మాట కూడా ఏసయ్య వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రార్థన చేద్దామా కొంతమంది గురించి? ఎవరికైతే ఇష్టమో వాళ్ళందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకోండి పిల్లలు. ఓకే ఏసయ్యా, మేమందరము కూడా తండ్రి ఇప్పుడు కొత్త మాటలు నేర్చుకున్నాం ప్రభా, ఇతరుల గురించి మేము ప్రార్థన చేయాలి. అవును ప్రభా, ఖచ్చితంగా మా
చుట్టూ అనేక మంది ఉంటున్నారు ప్రభా. నైనా మేమైతే సండే స్కూల్లో నీ మాటను వింటున్నాం, జీవాహారాన్ని మేము తింటున్నాం, జీవజలాన్ని మేము త్రాగుతున్నాం, కానీ నాయన ఎంతో మందికి అవకాశం లేదు ప్రభా. నేను ఈ అవకాశం లేకుండా ఎంతో మంది నాయన చెడ్డవన్నీ చూస్తూ ఉన్నారు సెల్ ఫోన్స్ లో ప్రభా. దయతో వాళ్ళకు కూడా మాకు ఇచ్చిన అవకాశాన్ని ఇవ్వి ప్రభా. అనేక మంది సండే స్కూల్స్ నేర్చుకోవడానికి తండ్రి వాళ్ళు అటెండ్ కాగలగటానికి సహాయం చేయండి. అలాగే మా చుట్టూ ఎంతో మంది పేదవాళ్ళు ఉంటున్నారు, సర్వెంట్స్ ఉన్నారు, రిక్షా పుల్లర్స్ ఉన్నారు, ఆటో పుల్లర్స్ ఉన్నారు, డైలీ వేజెస్ కి వెళ్లే వాళ్ళు ప్రభు. ఇప్పుడు పనులు లేక వాళ్ళు ఇళ్లలో ఉండిపోతున్నారు, అనేక మంది దూర ప్రయాణాల నుంచి వస్తూ మధ్యలోనే చనిపోతున్నారు, తిండి లేక నిద్ర లేక వాళ్ళు ఎంతో అలసిపోయి ప్రభా మరి సమస్యలిపోతూ ఉన్నారు. వారందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం ఏసయ్య. మా చిన్న పిల్లల ప్రార్థనలన్నీ వీరి వారందరికి మీరు గొప్ప జవాబు దయచేయమని. ఆ రోజు వాళ్ళు మాంసం కావాలన్నప్పుడు నువ్వు పూరేళ్ళు ఎలాగే చేయున్నావో ఈ రోజు మేము వారందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారందరికీ కూడా మీరే సమస్తము దయచేయమని అడుగుచ్చు. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ఏసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. అమ్మే పిల్లలు హోంవర్క్ ఇస్తాను. కంఠవాక్యం చూసారు కదా, 105వ దావీదు కీర్తన 40వ వచనం చూడండి. నేను కూడా పూరేలు చేశాను, కనిపిస్తుందా? కనిపించినాయా? కనిపిస్తున్నాక ఓకే, మీరు కూడా చెయ్యొచ్చు. నేను మీకు కనిపించిన కొరకు ఇది కలర్ మీద పెడతాను. ఇప్పుడు కనిపించిందా? కనిపిస్తుంది. ఓకే, దీన్ని చేయటం చాలా ఈజీ. మీరు ఒక సర్కిల్ తీసుకోండి, దీన్ని ఇలా హాఫ్ చేయండి, దీనికి హాఫ్ చేసి ఇప్పుడు మీకు షేప్ అర్థమైపోద్ది. కొంచెం షేప్ తీసుకుంటే మీకు షేప్ వచ్చేస్తుంది. చిన్న ముక్కు పెట్టేయండి ఇక్కడ, ఇంకోవైపు తోక పెట్టేయండి, ఓకేనా? కింద కాళ్ళు పెట్టేయండి, అంతే అయిపోద్ది. ఓకేనా? పైన నేను క్వైల్ అని కూడా రాశాను చూడండి, ఇక్కడ రాశాను కదా, కొంచెం దగ్గర పెట్టండి కిందకి. ఓకే ఓకే, పిల్లలు అలా చేసి మెమరీ వర్స్ రాయండి. ఓకేనా? సామ్స్ 105 వర్స్ 40. ఓకేనా పిల్లలు? అది అండి, భలే ఉన్నాయి అక్క మీ క్వైల్స్. నిమ్మక్కేస్తే సూపర్ చేసిన మరి ఇవి, నాకేమి రాదు పెయింటింగ్ అంతేమీ రాదు. ఓకే పిల్లలు, మీ అందరు చక్కగా చేయగలరు, నాకన్నా చాలా బాగా చేస్తున్నారు. దేవుడు అలా కొంతమందికి గొప్ప గొప్ప తలాంతులు ఇచ్చారు, అలాగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన తలాంతి ఇస్తారు. కాబట్టి మీ తలాంతులు బయట పెట్టండి, దేవుడు మీకు ఎలాంటి టాలెంట్ ఇచ్చాడో. రేపు మీరు బర్డ్స్ చూపించండి, వెళ్ళిపోతున్నట్టు చూపించండి, వాళ్ళు కోసుకుంటున్నట్టు చూపించండి, లేకపోతే బర్డ్ ఎలాగుంటుందో చూపించండి, ఇంకా మీ ఇష్టం. ఓకేనా? మీ ఇంట్లోకి వెళ్ళి పూరేళ్ళు వచ్చేయాలి. అమ్మ ఒక మాట అమ్మా, క్వైల్ పక్కన బ్రెడ్ ఆఫ్ హెవెన్ అని రాయాలి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంది బ్రెడ్ ఆఫ్ హెవెన్. ఆ బ్రెడ్ ఆఫ్ హెవెన్ అంటే మన్నా కదండి, అంటే ఇందులో కూడా అలాగే ఉందమ్మా. అవునన్నా, మన్నా అంటే వచనం 40వ వచనంలో మీరు చూడండి అన్న, అంటే ఇది మన్నా కోసం ఉందా, క్వైల్స్ కోసం ఉందమ్మా మాట? మన్నా గురించి అనుకుంటున్నాను అన్న. ఓకే ఓకే, ఇంకో చోట కూడా మన్నాని బ్రెడ్ లాగానే చెప్పారన్న. ఓకే, క్వైల్స్ విషయం ఏమన్నారు? క్వైల్స్ విషయం క్వైల్స్ అనే ఉంది. ఓకే ఓకే, అంటే దీనికి మనం స్పిరిచువల్ వర్డ్ ఒకటి పెట్టాలమ్మా. అంటే ఈ క్వైల్స్ అనేవి యేసుక్రీస్తు శరీరానికి గుర్తు అన్నమాట. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి యేసు ప్రభు సరిపోయిన వాడు, యేసు ప్రభు కాబట్టి ఆ భావం వచ్చేటట్లుగా యేసే జీవాహారం అనేది కూడా మనకి ఇవ్వాలి. అంటే మీ మెమరీ వర్స్ లో యేసుక్రీస్తు నేనే జీవాహారం అంటాడమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి ఒకసారి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసే జీవాహారం, నేనే జీవాహారం అంటాడు. ఆ వచనం కూడా మీరు మెమరీ వర్స్ ఇవ్వాలి యాక్చువల్ గా, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. క్వైల్స్ అనేది అన్న ఇద్దామన్న, అది కూడా ఇద్దామన్న, ఒకసారి చెప్పండి అన్న రిఫరెన్స్. యోహాను సువార్త 6వ అధ్యాయము చూడండి ఒకసారి, ఇక్కడ ఉందన్న 32వ వచనం. పరలోకం నుండి వచ్చే ఆహారం మోషేకి ఇయ్యలే, నా తండ్రియే పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించే ఆహారమైనదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. చూడమాకు అక్కడ
అన్న 51కి వెళ్ళాలమ్మా 51 మొత్తం మూడు సార్లు 35లో అంటాడు 35లో వస్తాడు జీవాహారం నేనే 35లో అన్న అన్న తర్వాత 48లో జీవాహారం నేనే ఓకే అన్న మళ్ళీ 51లో జీవాహారం నేనే కాబట్టి 51 ఇవ్వండి పరలోకం నుండి వచ్చిన జీవాహారం దిగి వచ్చిన జీవాహారం నేనే ఎందుకంటే ఆకాశం నుంచి వచ్చే పురేళ్ళు అవి యేసుక్రీస్తుకు సాదృశ్యం అన్నమాట ఓకే అన్న అమ్మ పిల్లలు రే పిల్లలు మీరు మెమరీ వర్స్ అది కూడా ఉంచుకోండి మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను అమ్మ బ్లెస్ అక్కడ రిటర్న్ గా చేయగలరేమో చూడు 6:51 మత్తయి యోహాను సువార్త మనకి నాలుగు సువార్తలు ఉన్నాయి కదా పిల్లలు నాలుగు సువార్తల్లో నాలుగవ సువార్త మత్తయి మార్కు లూకా యోహాను యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 51వ వచనం పెద్ద పిల్లలు మొత్తం చదివేయండి పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే అనేది చిన్న పిల్లలు చదవండి మిగతా పెద్ద మొత్తం చదివేయచ్చు ఓకేనన్నా తీసుకొచ్చారు ఓకే అన్న పిల్లలు ఒకసారి చూడండి అమ్మా స్క్రీన్ మీద యోహాన్ ఓకే అన్న ఓకే అన్న ఓకే పిల్లలు ఒకసారి చూడండి పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఓకేనా పిల్లలు రాసుకున్నారా ఓకే పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆర్ టు బ్లెస్ యూ ఓకే అన్నా చక్కని మాటలు విన్నారు కదా ఓకే ఈ రోజు మన మధ్యలో బర్త్డే ఉంది మనం సెలబ్రేట్ చేద్దాం ఓకేనా ప్రైజ్ లార్డ్ Praise the Lord, Nana. Praise the Lord, Akka. Happy birthday. Thank you, Akka. Okay. మీరు ఇద్దరు ఒక రోజే పుట్టారా? కాదు అంకుల్. ఆ. యావద్ బర్త్డే నాన్న? శ్రేష్ట. ఓకే హ్యాపీ బర్త్డే శ్రేష్ట. థాంక్ యూ అక్క. ఓకే ఎన్ని ఇయర్స్ నాన్న? 10 ఇయర్స్ అక్క. 10 ఇయర్స్ ఓకే నాన్న. ఆ చాలే మంచి అమ్మా అదే వాళ్ళ మా తాతయ్య గారు కొన్ని ఫొటోస్ పంపించారు ఇదిగోండి అమ్మా కనిపిస్తున్నాయా ఎప్పుడు సెలబ్రేట్ చేశారమ్మా నిన్న ఈ రోజా నిన్న అంకుల్ నిన్న ఓకే వండర్ఫుల్ ఇది ఏంటమ్మా ఇది మా బాబాయ్ గిఫ్ట్ ఇచ్చారు అంకుల్ ఓకే ఆహా మీ తాతయ్య గారు డౌన్లోడ్ అవుతుంది సరే వీడియోలు డౌన్లోడ్ అవడం కష్టం అవుతుంది ఓకేమ్మా రైట్ శ్రేష్ట కదమ్మా పరిశుద్ధానికి వందనాలు కృతజ్ఞతలు తండ్రి శ్రేష్టకి 10 సంవత్సరాలు ఈ భూమి మీద పూర్తి చేశావు 9 నెలల తల్లి గర్భం ఉంది 10 సంవత్సరాలు 9 నెలల ఆయుష్ బట్టి జీవితం బట్టి జీవం బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన బిడ్డను దీవించు ఆశ్రయించు ప్రభా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఈ దయాదృష్టి బిడ్డ మీద ఉంచు ప్రభు కరుణించు కనికరించు నాన్న బిడ్డకు మంచి ఆరోగ్యము తెలివితేటలు జ్ఞాపక శక్తి చురుకుదనం ప్రసాదించు నీ సాక్షిగా సేవకురాలకు నిలబెట్టు ప్రభా తన సహోదరిని తన తల్లిదండ్రులు తన కుటుంబ సభ్యులు అందరూ దీవించి దర్శించమని ఇగో నీ జీవిత బిడ్డని జీవితాన్ని చేతికి అప్పగిస్తూ నీవే భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు అమ్మా గాడ్ బ్లెస్ యు పిల్లలు ఈ రోజు ప్రభు నేర్పిన ప్రార్థన తెలుగులో ఎవరు చెప్తారు అక్క విద్యాసాగర్ అండ్ మహిమ ఓకే శ్రేష్ట నువ్వే ఈ రోజు లాస్ట్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చెప్తావా ఓకే అక్క ఓకే
ఒకసారి మాట్లాడండి. ఎవరు ప్రేయర్ చేస్తారమ్మ ఈరోజు? గ్రేస్ అండ్ ప్రేమ చూపిస్తారు. సకలాశీర్వాదాలకు కారణపుత్ర మహోన్నతుడ సర్వాధికారి జీవం కలిగిన తండ్రి, మీ యొక్క ఘనమైన నామకు వందనములు ప్రభా. ఉదయ కాలం నుంచి తండ్రి కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనములు. మాకు నేర్పించిన ఆటలను బట్టి, పాటలను బట్టి, వాక్యాలను బట్టి నీకు వందనములు. మా హృదయాల్లో మేము భద్రపరచుకుని ప్రభా, నీలో మేము జీవించగలిగే కృపను దయచేయండి. ఈ దినం మీరు మాకు ఇచ్చిన జీవాహారాన్ని బట్టి నీకు వందనములు. స్థితులు స్తోత్రం చక్కని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన తండ్రి, మమ్మల్ని పోషించిన మా పోషకుడ నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడను దీవించండి. ఈ దినం మరి బర్త్డే జరుపుకుంటున్న పాపను బట్టి కూడా నీకు వందనములు. నూతన సంవత్సరం దయాకిరీటన బిడ్డకు బహుమానం ఇచ్చావు గనక నీకు వందనములు. ఈ సంవత్సరం అంతట్లో కూడా బిడ్డకు రావాల్సిన దేవులు వెండిగా దయచేయండి ప్రభావ. చేరువచ్చిన ప్రతి బిడను కూడా నీ పాదం చెంత పెట్టుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగింది మా తండ్రి. నీకే వందనములు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ చిత్తాన్ని బట్టి రేపటి దినము కలుసుకుని సంతోషంతో మీ సన్నిధిలో అనేకమైన మాటలు మేము నేర్చుకోగలిగే కృప దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అన్న శ్రేష్ట తల్లి అక్క తేనానా. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come on earth as it is in heaven. Give us this day and our daily bread. Forgive our trespasses as we forgive others' trespasses who are against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power of the glory forever and ever. Amen. Amen. Okay, Vidyasagar. పల్లోకమన్నమా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పల్లోక నెరవేరును గాక, నెరవేరును గాక. పండిన ఆహారం నేను మాకు దయచేయము. అపరాధి క్షమించుమా, శోధన లేక దీని నుంచి దృష్టిని తప్పించుమా. అలాగే మీ రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు బిడ్డలందరికీ, వారి వారి అక్క చెల్లెలు అన్నదమ్ములకి, వారి తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు, మరి వారి కుటుంబ సభ్యులందరికీ, వీధిలో ఉండే వారికి, అలాగే మా సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి వారి కుటుంబ సభ్యులందరికీ తోడండి. సర్వ సమృద్ధి అందించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్. ఈ రోజు మీరు ఎలా అయితే 10:00 ఎగ్జాక్ట్ గా వచ్చి సారీ సంగీతం క్లాస్ లో ఉన్నారు, అలాగే రేపు కూడా ఎగ్జాక్ట్ గా 10:00 కి అంకుల్ స్టార్ట్ చేసేస్తారు. ఈ రోజు ఎగ్జాక్ట్ గా 10 కి స్టార్ట్ చేశారు, 11 కి ఎండ్ చేసేసాము. అలాగే 11 కి మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకున్నాము, 12:30 కి మనం ఎండ్ చేసేస్తున్నాం సేమ్. అలాగే రేపు కూడా ఉంటుంది. అలాగే ఎవ్రీ 6:00 కి పిల్లలు మనకి ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది, జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. చక్కని వాక్యాలతో శాలమంకులు రోజు చెప్తున్నారు కాబట్టి 6:00 ఫ్యామిలీ ప్రేయర్ కూడా జాయిన్ అవ్వండి. సరేనా అక్క? ఈ రోజు మా అన్న బర్త్డే. అవునా? లేరు. ఓకే, పేరు? పేరు ప్లేస్ పేరు చెప్పనా? అన్నయ్య పేరేంటి? మిట్టు. మిట్టు ఎన్నో బర్త్డే? 19. ఏం చదువుతున్నాడు అన్నయ్య? అన్నయ్య ఏం చదువుతున్నాడు? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ చదువుతున్నారా? ఓకే, హ్యాపీ బర్త్డే మిట్టు. మొత్తం మా చిల్డ్రన్స్ క్లబ్ అందరి నుంచి హ్యాపీ బర్త్డే. మా మీలో ఎవరో ప్రేయర్ చేయండి. ప్రజ్వల ప్రజ్వల ప్రేమించిన మిట్టు గురించి.
మహాగణుడ పరిశుద్ర కృపల తండ్రి దగ్గర మా మంచి చేసిన కృపల నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నిట్టు నీ తండ్రి చేసే 19 ఇయర్స్ వరకు మీరు కాపాడి తండ్రి చేసే తల్లి గర్భం ముందు 9 నెలలు తండ్రి చేసే నవమాసం అక్కడ కూడా మీరు కాపాడారు. ఈ రోజు వరకు తండ్రి చేసే అతని సజీవులతో ఉంచి తండ్రి చేసే ఇంకో నూతన తయారు క్రియేటర్ మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా బిడ్డలో ఆ బిడ్డ చేస్తున్న ప్రతి పనిలో మీరు సహాయం చేయండి అయ్యా ఏసియా. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఆ బిడ్డను మీరు నిలబెట్టుకోమని అసలు ఏం క్రీస్తు ప్రశస్త దివ్యనామం అడిగి బతున్నా తండ్రి. ఆమేన్. తల్లి గ్రేస్ చెప్పు తల్లి. అక్క రోహిత్ రాడక్క ఏమన్నా తనకి ఒంట్లో బాగాలేదు అక్క. అవునా, తన కోసం మేము ప్రార్థన చేస్తాం తల్లి. ఇప్పుడు ఏమైంది ఫీవర్ అతనికి? ఇప్పుడే చేయండి ప్రార్థన. అంకుల్ విజయ్ నానా విజయ్ రోహిత్ అని ఆ బాబుకి బాగలేదు, తన కోసం ప్రేయర్ చేయి. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకం ఉందిగా, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఇక దేవానైనా ఆ బిడ్డని ఎవరికి జ్ఞాపకం చేసుకుని తండ్రి, అనారోగ్యంతో బాధపడుతుండగా దేవానైనా బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ నూతన బలాన్ని నూతన శక్తిని ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మళ్ళీ సండే స్కూల్లో మా అందరితో కలిసి నీ వాక్యాన్ని వినడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ నీవే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్క ఈ ఊళ్ళో లేడక్క రోహిత్, ఇంక రాడంట సండే స్కూల్ కి. ప్రేయర్స్ కంటిన్యూ చేద్దాం ఓకేనా? రోహిత్ కోసం ప్రేయర్ చేస్తూనే ఉందాం. అలాగే రోహిత్ కోసం ప్రేయర్ చేస్తున్నామని చెప్పు. అలాగే వీలైతే అక్కడ జాయిన్ అవ్వమని చెప్పు. ఫోన్ మొబైల్ లో ఈ లింక్ మీరు ఫార్వర్డ్ చేస్తే తను జాయిన్ అవుతాడు ఓకేనా? చెప్పు తండ్రి, మేము ప్రేయర్ చేస్తున్నామని. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అందరికి బాయ్ ఓకేనా? రేపు ఎగ్జాక్ట్లీ 10 o'clock కి మ్యూజిక్ క్లాస్ లో కూర్చోండి. చక్కగా మీరు చాలా బాగా పాడుతున్నారు నిజంగా. మహర్షి అంకుల్ ఎలా చెప్తున్నారో అలాగే పాడుతున్నారు. వెరీ గుడ్. చెప్తున్నానా? రెండు మెమరీ వర్సెస్ చదవాలా లేదా ఒకటి చదివితే చాలా? యోహాను 6:51 రెండు చేయండి. మా రెండు చేయండి, రెండు చేయండి. మరి ఈరోజు మ్యూజిక్ క్లాస్ వీడియో కూడా పోస్ట్ చేస్తాం సండే స్కూల్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మ్యూజిక్ క్లాస్ వీడియో వేరేగా, ఇది వేరేగా చేస్తాను. అయితే మ్యూజిక్ క్లాస్ వీడియో చూసినప్పుడు మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి, నెంబర్ వన్. నెంబర్ టూ మీరు దాన్ని లైక్ కొట్టాలి. నెంబర్ త్రీ మీరు అందులో ఎక్కడున్నారో ఆ టైం నోట్ చేయాలి. మీరు అది చూసి ఆ టైం ఎలాగంటే చూసారు ఇలా నోట్ చేయాలి. ఇప్పుడు బహుశా మీరు 2 మినిట్స్లో ఉన్నారనుకోండి, 2 మినిట్స్ 0 hour 0 hour 2 minutes 20 seconds అలాగని మీరు నోట్ చేయాలన్నమాట. నోట్ చేసి ఇక్కడ నేను ఉన్నానని మీరు చెప్పాలి. అప్పుడు అది మేము అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడున్నారో మేము చూడగలం. ఓకే, ప్రతి ఒక్కరు సండే స్కూల్ ఒకవేళ ఎవరైనా పాట పాడినా మాట్లాడినా సరే మీ లొకేషన్ టైం లొకేషన్ నోట్ చేయండి అందరు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అమ్మ చెప్పండి మ్యామ్. ఓవర్ టు బ్లెస్ యూ. ఓకే సోఫియా అండ్ లిడియా చూపించండి. నానా లిడియా చూపించు, తల్లి ఓపెన్ చేయి, చూపించు, చూపించండి మీ లెటర్స్, చూపించండి, ఓపెన్ చేయండి. మీ చేతిలో ఉన్న లెటర్స్ చూపించండి నానా, ఓపెన్ చేసి. తల్లి సోఫియా లిడియా మీ హోంవర్క్ చూపించండి నానా. చూపిస్తున్నాను సోఫియా, చూపించు తల్లి. వెరీ గుడ్ తల్లి, బాగుంది నానా. లిడియా అక్క నెక్స్ట్ టాయ్ లిల్లీ. అరే ఇంకా సోఫియా చూడలా, ఇంకా చూపిలే నానా సోఫియా. బాగుంది తల్లి సోఫియా, బాగా చేసావు, సూపర్, వెరీ గుడ్, సూపర్. ఓకే ఇప్పుడు జాయిన్ లిల్లీ.
వెరీ గుడ్ నాన్న బాగా చేశారు బాగా చేశారు నాన్న జాయ్ బాగా చేశావు తల్లి లిల్లీ సూపర్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ అరే ఒకసారి అన్మ్యూట్ చేయరా జాయ్ ది లిల్లీది అంటే అన్న ఆన్లైన్ వర్క్ లో ఉంటున్నాడు ఒక్కొక్కసారి వీళ్ళు లీవ్ అయిపోతున్నారు కదా ఆ ఏం అనుకోవద్దు నానా మధ్య మధ్యలో అందులో అంటే అందులో జాయిన్ అయ్యి మళ్ళీ ఇందులో పెడుతున్నారు చాలా సార్లు అలా అవుతున్నారు రీజన్ తెలియాలి కదా అని చెప్తున్నాను రావడానికి ట్రై చేయండి అక్క ఏ టైంలో ఎప్పుడు జాయిన్ అయినా ప్రాబ్లం లేదు అక్క వీడియో ఆఫ్ చేసినా ప్రాబ్లం లేదు ఈ రోజు వర్క్ హోంవర్క్ చూసే ముందు లీవ్ అయ్యాము అందుకే రీజన్ చెప్పడానికి ఓకే థ్యాంక్ యూ నానా ఇంకెవరైనా హోంవర్క్ చూపించాలా లేదంటే స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోండి నానా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ రేపు మళ్ళీ అందరం 10 o'clock ఎగ్జాక్ట్ గా కలిసి దేవుణ్ణి మనసు దేవుడు మనకి ఇచ్చిన స్వరాలతో దేవుణ్ణి మహిమపరుద్దాం ఓకేనా బాయ్ బాయ్ అందరూ బాయ్ బ్యాట్మెన్ ఈ రోజు మనకి బ్యాట్మెన్ వచ్చి రూత్ జాయ్ బాయ్ అందరికి బాయ్ సామ్ బాయ్ సామ్ తమ్ముడి లీవ్ కొట్టేయండి లీవ్ కొట్టేయండి వీడు శామ అండి అన్న నాని బాబు వాళ్ళ అన్న రికార్డింగ్ ప్రైజ్ లో